సినిమా చాలా పెద్ద సక్సెస్ అండి. ఇది సక్సెస్ మీడియా కాదు అసలు. ఇది నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఫస్ట్ ఈ సినిమా వస్తుందంటే ఇది ఎలా హైప్ తీసుకురావాలి, ఇది దీనికి ఎలా బూస్ట్ ఇవ్వాలి, బికాజ్ మంచి చిత్రం తీస్తున్నాం కానీ మేము నమ్మినట్టు జనాలు ఎలా నమ్మాలి, థియేటర్కి ఎలా రప్పించేవాలి మాకు ఐడియా లేదు. బట్ మాతో పాటు ఉండి మమ్మల్ని లేపి సినిమాని లేపి మమ్మల్ని అందరినీ బతికించిన మీ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఆడియన్స్కి మీరు ఒక వారధిలాగా, ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నారు. మా భావాన్ని వాళ్ళు తెలుపుతూ వాళ్ళ భావాలు కూడా మాకు తెలుపుతూ, సో థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే మేము ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేవాళ్ళం కాదు. అండ్ ఇదివరకు నేను చేసిన తప్పులను అన్ని క్షమించి నన్ను ఈరోజు ప్రోత్సహించినందుకు మీరు అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి తెలియట్లేదండి, బికాజ్ ఇట్స్ వెరీ ఎమోషనల్ జర్నీ. ఏదో అనుకుని సినిమా తీద్దాం అనుకున్నాం, దాని తర్వాత ఓన్ ప్రొడక్షన్ పెట్టాల్సి వచ్చింది. ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది నిజంగా అనిపించలేదు. హిట్ అవుద్ది, మంచి సినిమా తీసాం అనిపిస్తాం అనుకున్నాం, కానీ మరీ సూపర్ హిట్ అయిపోయి టికెట్లు దొరకట్లేదు అనిపించేలా ఉందంటే నాకే నన్ను అడుగుతుండే టికెట్లు ఉన్నాయంటే చాలా ఇలాంటి కామన్ అడుగుతున్నారా, లేదా నిజంగా పెద్ద హిట్ అయిపోయినా అర్థం కావట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. అది ఆ క్రెడిట్ కూడా మీడియాకి వెళ్ళింది, సీరియస్లీ నన్ను మోసినందుకు, నన్ను మోస్తున్నందుకు, నన్ను మోయిపోతున్నందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమ్స్ టు మై టీమ్. మై టీమ్ ఎందుకన్నానంటే నేను ఒక్కనే బలం ఎప్పుడు కాలేనండి. అండ్ ఎవరినైనా గుద్దాలన్నా సరే ఇలా ఉండాలి, పిలికిడి ఇలా ఉండాల్సిందే కంపల్సరీ. సో నా టీంలో మా డైరెక్టర్ వెంకీ, మా కెమెరామెన్ శ్రీరామ్ గారు, మా ఎడిటర్ చంటి గారు, భాస్కర్ పట్ల గారు, కేశవ స్వామి గారు, మా అమ్మ నాన్న, అండ్ కమెడియన్స్ సుదర్శన్, సత్య అండ్ వెన్నెల కిషోర్, నరేష్ గారు, ప్రగతి గారు, ఎవ్రీవన్ అండి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు, రష్మిక మెయిన్ యాక్టర్. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ పార్ట్ని దానికంటే బాగా చేసి చూపించారు, అందుకని ఈ సినిమా రిజల్ట్ ఇలా వచ్చింది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఐరా క్రియేషన్స్కి మాకున్న బలం ఇద్దరిద్దరండి. నాకు మా అమ్మ నాన్న బలం అయితే ఐరా క్రియేషన్స్కి మా గుజ్జి అంకుల్ అండ్ శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరం ఉండడం వల్లే సినిమా ఈరోజు తీయగలిగాం, రిలీజ్ చేయగలిగాం. అండ్ ఆ ధైర్యం మాకు ఇంకో రెండు మూడు సినిమాలు, నాలుగు సినిమాలు అయినా సరే తీయచ్చు అనే ధైర్యం ఇచ్చింది వాళ్ళిద్దరు ఉండడం వల్లే. అంకుల్ థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు ఏం చేయలేను, నాకు అన్నీ చేశారు. ఒకప్పుడు అనుకున్నాను నేను ఏమైనా చేద్దామని, బట్ నాకు ఆ ఛాన్స్ అది కూడా ఇవ్వలేదు, అన్నీ నాకే చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చినందుకు. ఎవరైనా పేరు మర్చిపోతే నన్ను క్షమించండి. అండ్ డెఫినెట్లీ మనం అందరం ఒక పెద్ద సక్సెస్ మీట్లో మనం కలవబోతున్నాం. అండ్ ఫైనల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా పీపుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను నిజంగా మనసుతో చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చేస్తున్నాం అండి. సో ఎల్లుండి నుంచి సీడెడ్ ఆంధ్ర అండ్ మళ్ళీ లాస్ట్లో తెలంగాణ వరకు అది. సో మీతో పాటు మీడియా పీపుల్ మిత్రులతో పాటు ఈ సినిమాని బాగా ప్రోత్సహించినందుకు చిరంజీవి గారికి ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.